అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లు అరెస్ట్. అమాయకుల ఏటీఎం కార్డులను మాయ చేసి నగదు విత్ డ్రా. స్మార్ట్ మ్యాగ్నెట్ రీడర్ మిషన్లతో డమ్మీ ఏటీఎం కార్డులు తయారీ. 3 MSR మిషన్లు, ల్యాప్టాప్స్, బైక్, నకిలీ ఏటీఎం కార్డులను స్వాధీనం. విత్డ్రా చేసిన డబ్బులు 5 లక్షలు స్వాధీనం చేసిన పోలీసులు. విలేకరుల సమావేశంలో వెల్లడించిన నల్గొండ డిఎస్పీ వెంకటేశ్వర రెడ్డి. డిజిటల్ ట్రాన్సాక్షన్ లో తమ తెలివితేటలు, స్మార్ట్ మ్యాగ్నెట్ రీడర్ మిషన్లు ఉపయోగించి నకిలీ ఏటీఎం కార్డులు తయారు చేసి నగదు విత్ డ్రా చేస్తున్న 3 అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు నల్గొండ డిఎస్పీ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. శనివారం నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 2 నెలల కాలంలో 15 చోట్ల అమాయకులను ఆసరాగా చేసుకుని డూప్లికేట్ ఏటీఎం కార్డులు తయారు చేసి సుమారు 7 లక్షల రూపాయల నగదు డ్రా చేసినట్లు డిఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 1 బైక్ తో పాటు 3 స్మార్ట్ మ్యాగ్నెట్ రీడర్ మిషన్లు, 1 ల్యాప్టాప్, 4 సెల్ ఫోన్లు, మరికొన్ని ఏటీఎం కార్డులతో పాటు 5 లక్షల రూపాయల నగదు రికవరీ చేసినట్లు ఆయన వివరించారు. ఇప్పుడు మరి ఈ యొక్క క్లోనింగ్ బ్యాచ్ కూడా ఈ యొక్క సెల్ ఫోన్ డంపు ఆధారంగా వీళ్ళని ఐడెంటిఫై చేయటం ఇవన్నీ కూడా చేసి చేసుకుని ఈ యొక్క 3 కానిస్టేబుల్ వీళ్ళని అభినందన తెలియజేస్తున్నాం. వీళ్ళకి రివార్డ్ కొరకు కూడా ఎస్పీ గారికి రివార్డ్ కూడా పెట్టండి. వీళ్ళు ఎప్పటి నుంచి ఇప్పుడు ఎవరో మనం వెళ్తాం ఏటీఎం సెంటర్ పోయిన తర్వాత అయ్యా నాకు తీయటం రావట్లేదు అని అంటే వాడు నేను తీస్తానంటాడు. వాడు ఇక్కడ ఇట్లా పెట్టుకుంటాడు కామ్గా, ఇట్లా పెట్టుకున్నప్పుడు ఓకే ఇట్లా అంటాడు. ఇది స్మార్ట్ మిషన్ అనమాట, ఇమీడియట్గా రీడ్ చేసేస్తుంది. దీంట్లో ఉన్న మెటీరియల్ అంతా అది రీడ్ చేసేస్తుంది. పోయిన తర్వాత దీనికి ఏటీఎంకి ఏటీఎం నుంచి దీనికి లింక్ కనెక్ట్ చేస్తాడు. కనెక్ట్ చేసిన తర్వాత దాని యొక్క ఆల్రెడీ పిన్ కోడ్ చెప్తాం కదా డబ్బు డ్రా చేయమని చెప్పిన తర్వాత దాంట్లో అకౌంట్లో డబ్బులు చూసుకొని డబ్బు డ్రా చేయటం ఇది పద్ధతి. ఇది అవలంబించబడుతుంది అనమాట. ఈ యొక్క దీంట్లో ఇచ్చిన డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో వచ్చిన దాన్ని ఈ సైబర్ నేరగాళ్ళు తెలివితేటలతో ఈ విధంగా వీళ్ళు ఏమైనా చదువుకున్నట్టు చదువుకున్న వాళ్ళు కూడా కాదు, వీళ్ళంతా తెలివితేటలతో దీన్నంతటి ఉపయోగించుకొని ఈ విధమైన నేరాలు చేస్తున్నారు. దయచేసి అందరూ గమనించి ఎవరు కూడా మోసపోవద్దని. ఏముందిలే అని అది చెప్పి పిన్ ఎవరికి కూడా చెప్పడం అనేది అది మంచి పద్ధతి కాదు. అది జరిగితే ఈజీగా అందరు ఫెయిర్గా ఉండాల్సిన అవసరం లేదు. ఈజీ ఇప్పుడు ఈ యొక్క సైబర్ నేరగాళ్ళు కానీ ఈ యొక్క కొత్తగా వచ్చిన ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ యొక్క తెలివి అతి తెలివితేటలతో దీన్ని ఈజీగా ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఇవన్నీ కొంచెం అందరి పరిధులు దాటి ఈజీగా మనిషిని మోసం చేసేదానికి అందరూ కూడా అలవాటు పడుతున్నారు. కనుక మనం ఎవరు కూడా హోటల్స్ కానీ పెట్రోల్ పంపులు కానీ లేకపోతే ఇంకో చాటు పోయినప్పుడు మన పిన్ కోడ్ ఎవరికి చెప్పొద్దు. కానీ ఏ బ్యాంకు వారు కూడా మన యొక్క పిన్ కోడ్ కానీ మన యొక్క అకౌంట్ వివరాలు కానీ అడగరు. కనుక ఎవరు కూడా ఫోన్లో చెప్పడం కానీ మామూలుగా ఏదైనా పని ఉంటే మనం డైరెక్ట్గా ఇన్ పర్సన్ బ్యాంక్కి వెళ్ళేసి మన అకౌంట్ లేదంటే సరి చేసుకోవాలి. ఈయన ఉన్నాడు ఓం ప్రకాష్ అనేవాడు, ఈ వైటీపీఎస్ అంటే మన యాదాద్రి పవర్ ప్లాంట్లో ఈ కాంట్రాక్ట్ వచ్చారు. వచ్చిన క్రమంలో వీళ్ళు అక్కడి నుంచి వచ్చారు, బీహార్ నుంచి గత 2 నెలల క్రితం వచ్చి ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అక్కడ వచ్చిన అక్కడ నేర్చుకుని వచ్చి ఉంటారు, కొంత చదువుకున్న వాళ్ళు కూడా కాదు. ఈజీ మనీ అవుట్ టు గెట్ ది పబ్లిక్ ఫ్రమ్ ది ఇన్నోసెంట్ పీపుల్ అనేది వీళ్ళ యొక్క మోటివేషన్. ఇప్పుడు కొంత ఈ బీహార్లో నీరజ్ అనేవాడు ఈ యొక్క టెక్నాలజీని నేర్చుకున్నారు. ఇప్పుడు ఎవరో మనం వెళ్తాం ఏటీఎం సెంటర్ పోయిన తర్వాత అయ్యా నాకు తీయటం రావట్లేదు అని అంటే వాడు నేను తీస్తానంటాడు. వాడు ఇక్కడ ఇట్లా పెట్టుకుంటాడు కామ్గా, ఇట్లా పెట్టుకున్నప్పుడు ఓకే ఇట్లా అంటాడు. ఇది స్మార్ట్ మిషన్ అనమాట, ఇమీడియట్గా రీడ్ చేసేస్తుంది. దీంట్లో ఉన్న మెటీరియల్ అంతా అది రీడ్ చేసేది. పోయిన తర్వాత దీనికి ఏటీఎంకి ఏటీఎం నుంచి దీనికి లింక్ కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసిన తర్వాత దాని యొక్క ఆల్రెడీ పిన్ కోడ్ చెప్తాం కదా డబ్బు డ్రా చేయమని చెప్పిన తర్వాత దాంట్లో అకౌంట్లో డబ్బులు చూసుకొని డబ్బు డ్రా చేయటం ఇది పద్ధతి. ఇది అవలంబించబడుతుంది అనమాట. ఈ యొక్క దీంట్లో ఇచ్చిన డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో వచ్చిన దాన్ని ఈ సైబర్ నేరగాళ్ళు తెలివితేటలతో ఈ విధంగా వీళ్ళు ఏమైనా చదువుకున్నట్టు చదువుకున్న వాళ్ళు కూడా కాదు, వీళ్ళంతా తెలివితేటలతో దీన్నంతటిని ఉపయోగించుకొని ఈ విధమైన నేరాలు చేస్తున్నారు. దయచేసి అందరూ గమనించి ఎవరు కూడా మోసపోవద్దని